కూటమి తాలూకు మెయిన్ మేనిఫెస్టో 30 తారీఖు వస్తుంది. దానిలోపు జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ఏం చేయబోతుందో మీకు తెలియజేస్తాను. సంవత్సరానికి ప్రతి ఆడపడుచుకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తారు. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ప్రతి మహిళకి నెలకి 1500. మహిళలకి ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే సౌకర్యం. అది కూడా ఆటో డ్రైవర్స్ కి ఇబ్బంది లేకుండా ఉండే విధానంగానే చేస్తాం. అలాగే పేదల కడుపు నింపడానికి ఎవరైనా సరే ఆకలితో ఎవరు అలమటించకూడదు, వారి కోసం అన్న క్యాంటీన్లు కానీ వాటితో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్ని ప్రారంభిస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకి తిరిగి 34% రిజర్వేషన్లు పునరుద్ధరిస్తాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ నిధుల్ని దారి మళ్లించకుండా చూసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి తాలూకు ముఖ్య లక్షణం. ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ ని నిర్ణీత కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు, ఇదే జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం. మీ అందరికీ లోపల చాలా ఆవేశం ఉంది. ఇది మీరు అంటుంటారు కదా, అరటిపండు తొక్క, అరటిపండు తొక్క అని. ఆ అరటిపండు తొక్క ప్రభుత్వాన్ని తీసి డస్ట్ చెత్తబొట్టులో పడేయండి. చలమలశెట్టి సునీల్ అరటిపండు తొక్క ప్రభుత్వం నుంచి పోటీ చేస్తున్నాడు ఎంపీగా. స్థానికంగా ఉండే వైసీపీ ఎమ్మెల్యే కూడా మీరనే అరటిపండు తొక్క ప్రభుత్వం. అరటిపండు తొక్క వాళ్ళు తినేసే, అరటిపండు వాళ్ళు తినేసే తొక్క మన మీద ఇసిరేశారు. అరటిపండు తొక్క ప్రభుత్వం దేనికి ఇస్తే అవతల చెత్తపొట్లో పడేద్దాం. మనం మొత్తం నిండుగా ఉండే ఒక అరటిపండు గెలన పెట్టుకుందాం ఒక్కొక్కరికి. వాళ్ళు అరటి పండే అది కూడా తినేసి మన తొక్క ఇసిరేశారు. మనకి నాకు అరటి వనం ఉండాలి, మన దగ్గర పచ్చటి వనం ఉండాలి, ఆకలికి ఉండకూడదు. అందుకని ప్రత్యేకించి నాకు మీ అందరికీ పత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండల ప్రజలందరికీ, అందరికీ రౌతుపూడి మండల ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మీరు మార్పు కోరుకుంటున్నారు కదా, మీరు ఈసారి ప్రభుత్వాన్ని మార్చకపోతే, ఈసారి మీరు వైసీపీకి కనుక ఓటేస్తే, మీరే కిరోసిన్ పోసుకొని మన ఒంటికి మనమే అగ్గిపోలు వెలిగించుకున్నాడు గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా యువతకు చెప్తున్నా, భవిష్యత్తు మీది నాది కాదు, భవిష్యత్తు మీది మీ పెద్దవారిది కాదు. 2005 మొన్న 18 సంవత్సరాలు ఉన్నవాళ్ళు ఈ రోజున 23కి వచ్చేశారు. 2019 25 ఉన్న ఈ రోజు 30 ఏళ్ళు చేసినాయి. ప్రతి 5 సంవత్సరాలకి మారిపోతే మీ భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. మీరు చాలా బలంగా నిలబడాలి మీ భవిష్యత్తు కోసం. దశాబ్దంగా నిలబడ్డ మీకు కూటమి ప్రభుత్వానికి మీరు అండగా నిలబడాలి. నేను కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మీ గొంతు వినిపించాలని చెప్పి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారిని, ఇతను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చిన వ్యక్తి, విదేశాల్లో చదువుకోవాలి, ఇక్కడే చదువుకున్నాడు, కష్టపడ్డాడు. టీ టైమ్ అని ఒక చిన్నపాటి టీ షాపు, టీ చైని ప్రారంభించి దాదాపు 24,000 మంది వాళ్ళకి ఉపాధ్యాయులు కల్పించిన వ్యక్తి, సంపద సృష్టించిన వ్యక్తి. ఒక్కడికి బలంగా అనుకుంటే పూనుకుంటే 24,000 మందికి ఉపాధి అవకాశం కల్పించిన వ్యక్తి, దాంట్లో 11,000 మహిళలు. అలాంటి వ్యక్తిని నేను మీ ఎంపీ అభ్యర్థిగా పెడుతున్నాను. ఇక్కడ మీకోసం నిలబడతాడు. ఉదయ్ శ్రీనివాస్ ఒకటే చెప్తున్నా, ఏ మాత్రం కనుక నువ్వు మా అన్నదమ్ములకి, మా ఆడపడుచులకి ఏ మాత్రం తేడా చేస్తున్నావు ఉదయ్ శ్రీనివాస్, బయట
ఈరోజు బయట జగన్ ఎలాగ చీల్చి చెండాడుతున్నానో సొంత ఎంపీని చూడకుండా చీల్చి చెండాడేస్తాం. మా వాళ్ళు మా పార్టీ ఎంపీ మన పార్టీ ఎంపీని స్పేర్ చేయడం. వీరందరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. నాతో సహా పవన్ కళ్యాణ్తో సహా వరాపురి సత్యప్రభ గారిని మనకి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సైకిల్ గుర్తు మీద సత్యప్రభ గారికి గాజు గ్లాస్ గుర్తు మీద ఉదయ్ శ్రీనివాస్ గారిని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు యువతీ యువకులు, మీరు మీ భవిష్యత్తు మీరు ఎలా ఉండాలి అంటే గుంటూరు శేషేంద్ర శర్మ గారు చెప్పినట్టుగా మీరు సముద్రం లాంటి వాళ్ళు, తుఫానుకున్నంత బలం ఉన్నవాళ్ళు, పర్వతం అన్నంత శక్తి ఉన్నవాళ్ళు. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరుగదు, తుఫాను గొంతు చిత్తం మననం మెరగదు, పర్వతం ఎవరికి వంగి సలాం చేయదు. మీరందరూ కలిపి నేను ఇంతే అనుకోకండి, మీరు గొంతెత్తితే జగన్ ప్రభుత్వాన్ని ఈడ్చి బంగాళాఖాతంలో పడేసేంత శక్తి మీ దగ్గర ఉంది. దాన్ని గుర్తుపెట్టుకోండి, చిత్తు చిత్తుగా ఓడించండి వైసీపీని, మన భవిష్యత్తును నిర్మించుకోండి. జై టీడీపీ, జై బీజేపీ, జై జనసేన, జై హింద్.